ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఇవి గనక ఎదురొస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? సహజంగా ఎదురు సెంటిమెంటు చాలామందికి ఉంటుంది. వాస్తవంగా ఎదురు సెంటిమెంట్ ఉందా లేదా అనే దానికన్నా మన తండ్రి మన తాతగారు వీరిని ఫాలో అయినప్పుడు వారు గనక ఎదురు సెంటిమెంట్ ఫాలో అయితే మనం కూడా ఫాలో అవుతాం. అందువల్ల ఏమవుతుంది, మన మనసులో బలంగా నాటుకుపోతుంది. విధి ఎదురుస్తే మనకు అపశకునము, ఇది ఎదురుస్తే అదృష్టము అని అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి కొన్ని ఎదురులు ఫలితాలను ఇస్తాయి నమ్మిన వారికి. కాబట్టి మీరు బయటికి వెళ్ళేటప్పుడు తెలిసి కానీ తెలియక కానీ కుక్క ఎదురొస్తుంది అనుకోండి, చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. కార్య విజయము చేకూరుతుంది. గుర్తుపెట్టుకోండి, కుక్క గనక ఎదురొస్తే మీ పని సఫలీకృతమై తీరుతుంది. సహజంగా పిల్లి ఎదురొస్తే, ఇంకా పిల్లి ఎదురొచ్చిందిరా బాబు పెళ్ళికి వెళ్తుంటే అని అంటుంటారు మన పెద్దలు. వాస్తవంగా పిల్లి ఎదురొచ్చినప్పటికీ కూడా మీరు చేయవలసిన ఈ చిన్న క్రియ చేస్తే ఆ ఎదురును కూడా మనం శుభదాయకంగా మార్చుకోవచ్చు. ఏం చేయాలి అంటే, పిల్లి ఎదురొచ్చినప్పుడు వెంటనే వెనక్కి వచ్చి చక్కగా కూర్చుని కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం మంచినీళ్ళు తాగి ఒక్క 2 నిమిషములు ఆగి బయలుదేరినట్లయితే ఆ యొక్క ఎదురు యొక్క ఫలితము మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది. కాబట్టి ఇది మన పెద్దలు ఆనాడే చేసేవాళ్ళు. ఈ చిన్న క్రియని ఆచరిస్తే చాలు, ఎదురు యొక్క ఫలితము చెడు ఫలితం కూడా మంచి ఫలితంగా మారుతుంది. అలాగే ఒంటి బ్రాహ్మణులు ఎదురు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. అదే గనక ఇద్దరు కలిసి వస్తుంటే చాలా శుభదాయకము. అంటే ఇద్దరు ధన్యం ధరించిన బ్రాహ్మణులు గనక ఇద్దరు వచ్చినప్పుడు అది కార్య విజయం తప్పకుండా అయి తీరుతుంది అని మన శాస్త్రం చెప్తూ ఉంది. అలాగే మనకి బయటికి వెళ్దామని బయలుదేరే ముందు మంగళ వాయిద్యాలు ఎదురు వచ్చినట్లయితే శుభదాయకంగా చెప్పుకోవాలి. అలాగే ఒక గోవు కానీ లేక ఆవు దూడ కానీ మీకు ఎదురు వచ్చినట్లయితే ఉత్తమోత్తమైన ఫలితాలని అందుకో తీరతారు. అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు శవం గనక ఎదురొచ్చినట్లయితే కార్య విజయం తప్పకుండా అయి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి, పార్థివ దేహము అంటాం. ఈ పార్థివ దేహం ఎదురొచ్చినట్లయితే మీ పనిలో ఎటువంటి ఆటంకములు కలగకుండా విజయవంతంగా అవి తీరతాయి. అలాగే మీకు తెలిసి కానీ తెలియక కానీ పనిచేసేవాళ్ళు, పొద్దున్నే రోడ్లు ఊడిచేవారు, సహజంగా వీళ్ళు వస్తూ ఉంటారు పనిచేసేవారు, వాళ్ళు రావటం వల్ల కూడా మీకు శుభదాయకంగా చెప్పుకోవాలి. అలాగే పాలు కానీ పెరుగు కానీ ఇలాంటివి ఎదురొచ్చినప్పుడు కూడా మీకు శుభదాయకమైన శుభ ఫలాలనే ఇస్తుంది. కాబట్టి మీకు అశుభ ఫలాలని ఇస్తుంది అని ఒక ఎప్పుడైనా మీకు అనిపించినప్పుడు, కొన్ని ఎదురులు వచ్చినప్పుడు మీకు తెలియకుండానే ఈరోజు మనకి అశుభమైన ఎదురు వచ్చింది అని ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని కూడా శుభకరమైన ఫలితంగా మార్చుకోవాలి అంటే ఇంటికి వచ్చి 2 అడుగులు వేసి మీరు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చుని కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం వాటర్ తాగి మరలా మీరు బయలుదేరినట్లయితే మంచి శుభ ఫలితంలాగా మార్చుకోవచ్చు. ఆచరించి చూడండి, మీకే అర్థమవుతుంది. అయితే ఎదురు అనేది నిజమా కాదా అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం మన తాతగారు మన తండ్రి గారు మనము వారి బాటనే మనం నడుస్తున్నాం కాబట్టి అది వారు నిజమని నమ్మితే మనం కూడా నమ్మక తప్పదు. మనం నమ్మకపోతే అసలు ఏమీ లేదు. నమ్మిన వారికి మాత్రం ఈ విధంగా ఆచరిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా JKR భక్తి మా JKR జేమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. నేను, నా పేరు ధనలక్ష్మి, మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి. మేము జన్నపాడు అనే గ్రామంలో ఉంటాము. JKR గారికి మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని. వస్తే ఆయన చెప్పారు, ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది, మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు. మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు, ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము. రుద్రాక్ష అవి తీసుకోలేదు, శ్రద్ధ చూపించలేదు వాటి మీద. తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది. తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు. మేము తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది. ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగోకపోవడంతో నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి, కొంచెం చికాక్గా ఉంది ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరులో నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నము ఇచ్చారు. దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది.
మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. మాకు ఉన్నటువంటి వ్యాపార ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు బాగా సర్దుబాటు అని ఇవన్నీ జేకేఆర్ దయ వల్లే జరిగింది.